Hi friends, welcome to MRS YouTube channel. నా పేరు ఎం గురునాథ్. మై క్వాలిఫికేషన్ ఎంఏ బిఎడి. ఫ్రెండ్స్, మనం ఇప్పుడు కమిటీల గురించి తెలియజేసుకుంటున్నాం. లాస్ట్ వీడియోలో ఆర్ఎస్ సర్కారీ కమిషన్ గురించి తెలుసుకున్నాం, వాటి సిఫార్సుల గురించి తెలుసుకున్నాం, నివేదికల సంబంధించి తెలుసుకున్నాం. అలాగే ఈరోజు విఎన్ గాడ్జిల్ కమిటీ గురించి తెలియజేస్తున్నాం. ఈ కమిటీలో లాస్ట్ కమిటీ అండి, విఎన్ గాడ్జిల్ కమిటీ. ఈ కమిటీని నియమించిన వారు ఎవరు? ఈ కమిటీని విఎన్ గాడ్జిల్ కమిటీని. విఎన్ గాడ్జిల్ అంటే ఏమి? నరహర్ విష్ణు గాడ్జిల్, ఇతని ఫుల్ ఫామ్. ఈ నియమించిన వారు గవర్నమెంట్, అప్పటి సెంట్రల్ గవర్నమెంట్ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ. రాజీవ్ గాంధీ లాస్ట్ వీడియోలో ఇందిరాగాంధీ వచ్చారు. ఎందుకు వచ్చారు? 83లో ఏర్పాటైంది, 88లో తన నివేదిక సమర్పించింది, 83లో నియమించారు కాబట్టి అప్పటి ప్రధానమంత్రి ఇందిరాగాంధీ గురించి తెలుసుకున్నాం. ఈ కమిటీ 89లో నియమించారు కాబట్టి ఈ రాజీవ్ గాంధీ అప్పటి ప్రధానమంత్రిగా ఉన్నారు కాబట్టి ఈ ఇతని గురించి తెలుసుకున్నాం. ఎప్పుడు ఏర్పాటైంది? 1989 తన నివేదికలు సమర్పించింది. 1989 నివేదిక ఏర్పడింది కూడా 89. ఈ కమిటీ చైర్మన్ ఎవరంటే విఎన్ గాడ్జిల్ కమిటీ. వి అంటే విష్ణు, ఎన్ అంటే నరహర్ గాడ్జిల్. ఈ విఎన్ గాడ్జిల్ ఇతని ఫుల్ ఫామ్ నరహర్ విష్ణు గాడ్జిల్. ఇదండి ఈ విఎన్ గాడ్జిల్ గురించి. ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ ప్రధానమంత్రి కాలంలో ఏర్పాటు చేయడం జరిగింది. 89లో నియమించారు, 89లో నివేదిక సమర్పించింది. చైర్మన్ ఎవరంటే విఎన్ గాడ్జిల్, అతని ఫుల్ ఫామ్ ఏమంటే నరహర్ విష్ణు గాడ్జిల్. ఈ కమిటీ ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ. ఈ రాజీవ్ గాంధీ గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఆ తర్వాత ఈ కమిటీ సూచనలు లేదా సిఫార్సుల గురించి తెలుసుకుందాం. విఎన్ గాడ్జిల్ కమిటీలలో ఈ రాజీవ్ గాంధీ కాలంలో ఈ కమిటీ నియమించడం జరిగింది. ఈయన ప్రత్యేకత గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఎక్కడ వచ్చిన బిడ్డ అక్కడ నేర్చుకోవాలి, అందుకే ఇక్కడ మళ్ళీ చెప్పడం జరుగుతుంది. ఈయన ముంబై ప్రాంతానికి చెందినవాడు. ముంబై భారతదేశ ఆర్థిక నగరం ఏది అంటే ముంబై. ముంబై రాజధాని, భారతదేశ ఆర్థిక రాజధాని ముంబై. మహారాష్ట్ర రాజధాని ముంబై. అట్లా రాష్ట్ర రాజధాని, ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి, ఆ రాష్ట్ర గవర్నర్ దాని యొక్క స్పెషాలిటీస్ అలా లాగేయాలి. ఎప్పుడు ఎక్కడ వచ్చింది అక్కడ లాక్కుంటూ వచ్చాయి, అప్పుడే మనకు అన్ని పవర్లు. ముంబై భారతదేశ ఆర్థిక నగరం. నేను ముంబై ప్రధాని చెందినవాడు. ముంబై ముంబై రాజధాని, ముంబై ఏది రాజధాని? మహారాష్ట్రకి రాజధాని ముంబై, మహారాష్ట్ర ముంబై. తర్వాత ఈయన పదవి కాలం 31వ తేదీ 10వ నెల 1984 నుండి 1వ తేదీ 12వ నెల 1989 వరకు ఈయన ప్రధానమంత్రిగా కొనసాగాడు. ఎవరు? రాజీవ్ గాంధీ. అతి చిన్న వయసులో ప్రధానమంత్రి అయ్యాడు. ఎన్ని సంవత్సరాలు అంటే 42 సంవత్సరాల్లో అతి తక్కువ కాలంలో ప్రధానమంత్రి అయిన వ్యక్తి ఎవరు అంటే ఈ రాజీవ్ గాంధీ. తర్వాత ఓటు హక్కుని 21 సంవత్సరాల నుండి 18 సంవత్సరాలకు తగ్గించిన వ్యక్తి ఎవరు అంటే ఈయన రాజీవ్ గాంధీ. 18 సంవత్సరాలకు తగ్గించడం జరిగింది. ఎన్ని? ఓటు హక్కు. ఎవరు? రాజీవ్ గాంధీ. కేంద్ర మంత్రి మండలిని 13 సార్లు పునర్వ్యవస్థీకరించారండి, మార్పులు చేశారండి. ఎన్నిసార్లు అంటే 13 సార్లు. రాజ్యాంగ సవరణలు ఇందిరాగాంధీ. ఎన్నిసార్లు? 37 సార్లు. సాంకేతిక ప్రమాణానికి పునాదులు వేసింది ఎవరంటే రాజీవ్ గాంధీ. సైన్స్ టెక్నాలజీలో మీకు అక్కడ మళ్ళీ చూస్తాను. నూతన విద్యా విధానాన్ని 1986లో ప్రవేశపెట్టాడండి. నూతన విద్యా విధానాన్ని ఎప్పుడంటే 1986వ సంవత్సరంలో రాజీవ్ గాంధీ ప్రవేశపెట్టడం జరిగింది. జవహర్ రోజ్గార్ యోజన పథకాన్ని ప్రారంభించాడు. ఇతని కాలంలోనే మనకు ప్రభుత్వ పథకాలు, కేంద్ర ప్రభుత్వ పథకాలు, రాష్ట్ర ప్రభుత్వ పథకాలు మనకు పేపర్ 2లో వస్తాయి. అక్కడ ఈ పథకం గురించి మీరు మళ్ళీ చదువుతారు. బికారీ హటావో నినాదాన్ని ఇచ్చింది ఎవరంటే ఈ రాజీవ్ గాంధీ. బికారీ హటావో అనే నినాదాన్ని ఇచ్చారు. ఐఆర్కేఎఫ్ అంటే ఇండియన్ పీస్ కీపింగ్ ఫోర్స్ దళాలను శ్రీలంకకు పంపించాడు. శ్రీలంక సిలోన్ అనే శ్రీలంక మరొక పేరేండి, సిలోన్. శ్రీలంక
భారతదేశం కైటి చొక్క శ్రీలంక. ప్రపంచంలో మొట్టమొదటి మహిళా ప్రధానమంత్రి ఎవరు? ఏ దేశానికి చెందినది? శ్రీలంక. ఎవరు? సిరిమావు బండార నాయకే. ఆమె కూతురు పేరు చిదికా కుమార్తెంగ. ఒకే ఇంట్లో తల్లి కూతురు ప్రధానమంత్రులైన ప్రధానమంత్రులు అందించిన దేశం శ్రీలంక. ఒకే ఇంట్లో ప్రధానమంత్రులు అయ్యారు వారే సిరిమావు బండార నాయకే. ఆమె కూతురు చిదికా కుమార్తెంగ. ఇంపార్టెంట్. శ్రీలంక మరొక పేరు సీలోన్. ఐఆర్కేఎఫ్ దళాలను ఇండియన్ పీస్ కీపింగ్ ఫోర్స్ దళాలను శ్రీలంకకి పంపించిన వ్యక్తి రాజీవ్ గాంధీ. ఆఫ్రికా పనులు ఏర్పాటు చేసింది ఏర్పరిచిన వ్యక్తి ఎవరు అంటే ఈ రాజీవ్ గాంధీ. బీహార్ ఉపకోణంలో ఆరోపణలు ఎదుర్కొన్న వ్యక్తి ఎవరంటే ఈ రాజీవ్ గాంధీ. ఆఫ్రికా పనులని ఏర్పాటు చేశాడు. తర్వాత ఈయన మే 21వ తేదీన హత్యకు గురి కావడం జరిగింది. అందుకే ప్రతి సంవత్సరము మే 21వ తేదీన ఉగ్రవాద వ్యతిరేక లేదా ఉగ్రవాద నిర్మూలన దినోత్సవంగా మనం ఎప్పటికీ జరుపుకుంటున్నాం. ఇది ఉగ్రవాద వ్యతిరేక దినోత్సవం. ఇప్పుడు మే 21. మీరు జనవరి 1వ తేదీ నుంచి డిసెంబర్ 31వ తేదీ వరకు ఇంపార్టెంట్ డేస్ ఉన్నాయి. అంటే వాతావరణ దినోత్సవం, ప్రపంచ పర్యావరణ దినోత్సవం, ఓజోన్ దినోత్సవం, తర్వాత ఉగ్రవాద నిర్మూలన దినోత్సవం, పొగాకు దినోత్సవం, ఆ దినోత్సవాలు జరుగుతుంది, నేర్చుకోవాల్సి వస్తుంది. అప్పుడు ఈ మే 21 ఈయన ప్రత్యేకత, అప్పుడు మళ్ళీ మీరు అక్కడ తెలుసుకుంటారు. ఈయన సమాధి పేరు వీరభూమి. అంబేద్కర్ సమాధి పేరు చేతి భూమి. జ్ఞాని జయసింగ్ పివి నరసింహారావు జ్ఞానభూమి. ఎందుకు జ్ఞానభూమి అనే పేరు వచ్చింది? ఆయనకు అత్యధికంగా 14 భాషలకు లాంగ్వేజ్ అది వచ్చు కాబట్టి జ్ఞానభూమి అనే పేరు వచ్చింది. అలా ఎక్కడ వచ్చిన బిడ్డ అక్కడ నేర్చుకోండి. ఇది ఈయన సమాధి పేరు వీరభూమి. వీరభూమి సమాధుల్లో అత్యధికంగా సమాధులు ఉన్న ఏది అంటే ఢిల్లీలో ఎక్కువ ఉన్నాయి. తర్వాత వచ్చి మొట్టమొదటి ఎక్కువ ఉండేది వచ్చి ఢిల్లీ. ఈయన సమాధి పేరు వచ్చి వీరభూమి. తర్వాత వచ్చి పార్టీ కిరాయింపుల చట్టాన్ని ఏర్పాటు చేసిన వ్యక్తి ఎవరంటే ఈ రాజీవ్ గాంధీ. ఇవండి ఈ రాజీవ్ గాంధీ యొక్క స్పెషాలిటీస్. ఇంకా ఈ కమిటీ అంటే ఏ కమిటీ? విఎన్ గాడ్జిల్ కమిటీ యొక్క సిఫార్సులు ఏంటో తెలుసుకుందాం. విఎన్ గాడ్జిల్ కమిటీ సిఫార్సులు అండి. సిఫార్సు గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. మూడంచెల సిఫార్సులో ఫస్ట్ సిఫార్సు, విఎన్ గాడ్జిల్ కమిటీ సిఫార్సులో ఫస్ట్ సిఫార్సు ఏంటంటే మూడంచెల పంచాయతీరాజ్ వ్యవస్థను ఏర్పాటు చేయాలి. ఎన్నంచెలో? మూడంచెల పంచాయతీరాజ్. మూడంచెల పంచాయతీరాజ్ సూచించిన మొట్టమొదటి కమిటీ ఏదంటే బలవంత రాయ్. తర్వాత వచ్చి ఇది కూడా మూడంచెల పంచాయతీరాజ్ సూచించింది. ఆ మూడు స్థాయిలు ఏదంటే గ్రామ స్థాయిలో గ్రామ పంచాయతీ, దిగువ స్థాయి అంటే ఎర్రవా కింది దిగువ స్థాయి, ఇది దిగువ స్థాయిలో ఉంటుంది. తర్వాత బ్లాక్ స్థాయి అంటే పంచాయతీ సమితి మండలం అంటే మధ్య స్థాయి, ఇది ఇసుకోటే మధ్యలో మిడిల్లో అనుకోండి మధ్యలో ఉంటుంది అందుకే ఇసుకోడు. తర్వాత జిల్లా స్థాయి అంటే జిల్లా పరిషత్, ఎగువ స్థాయి అంటే పెట్టుకోండి ఇది ఎగువ స్థాయి, ఇది గ్రామ స్థాయిలో దిగువ స్థాయి. పంచాయతీ సమితి మధ్య స్థాయి, ఎగువ స్థాయి అంటే జిల్లా పరిషత్. ఇవ్వండి మూడంచెల పంచాయతీరాజ్ వ్యవస్థను సూచించిన ఉండాలని చెప్పింది ఈ విఎన్ గాడ్జిల్ యొక్క మొదటి సిఫార్సు. రాష్ట్ర ఆర్థిక సంఘానికి రాజ్యాంగ హోదా కల్పించాలి. రాష్ట్ర ఆర్థిక సంఘంలో ఒక చైర్మన్, 4 సభ్యులు ఉంటారు. అది మీరు రాష్ట్ర ఆర్థిక సంఘంలో మళ్ళీ ఎక్కడ చదువు తెలుసుకోండి. రాష్ట్ర ఆర్థిక సంఘానికి రాజ్యాంగ హోదా కల్పించాలి. ఏ హోదా? రాజ్యాంగ హోదా అని చెప్పింది కాబట్టి సిఫార్సు ఏదైతే విఎన్ గాడ్జిల్ యొక్క సిఫార్సు. ఇంపార్టెంట్. విఎన్ గాడ్జిల్ కమిటీ యొక్క సిఫార్సులో 2వ సిఫార్సు అండి. 5 సంవత్సరాలకు ఒకసారి ఎన్నికలు నిర్వహించాలి. పర్టికులర్గా మెన్షన్ చేశారండి, క్రమం తప్పకుండా కాదు, ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి ఎన్నికలు జరగాలి అని చెప్పింది కాబట్టి విఎన్ గాడ్జిల్ కమిటీ యొక్క సిఫార్సులో అది 3వ సిఫార్సు. అలాగే బలవంతరాయ మీద కమిటీ కూడా ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి ఎన్నికలు జరగాలి, పార్టీ ప్రాతిపాదికను ఎన్నికలు జరపాలి తర్వాత చెప్పింది అది. ఇది 3వ సిఫార్సు. ఎస్సీ ఎస్టీ మహిళలకు రిజర్వేషన్లు కల్పించాలి. ఎస్సీ ఎస్టీ మహిళలకు రిజర్వేషన్లు కల్పించాలి అని సూచించిన కమిటీ కూడా ఈ విఎన్ గాడ్జిల్ కమిటీ. ఇవ్వండి సిఫార్సులు. ఫస్ట్ సిఫార్సు అండి, మూడంచెల పంచాయతీరాజ్ వ్యవస్థను చూసి ఏర్పాటు చేయాలని చెప్పింది కమిటీ.
V.N.Gadgil Committee. Rasta Arthik Sanghaniki Rajyanga Hoda Kalpincharani Cheppina Committee. V.N.Gadgil Committee. Rasta Arthik Sanghaniki Rajyanga Hoda Andani. 5 Samvatsaralaku Okasari Ennikalu Jaragali Ani Cheppindi. ఈ ఆర్థిక సంఘం ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి ఏర్పాటు చేయాల్సిన ఏర్పాటు అవుతుంది. అలాగే ఏర్పడిన కొత్తగా ఏర్పడిన మొదటి సంవత్సరంలో ఒకసారి ఏర్పాటు అవుతుంది. మళ్ళీ ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి తన నివేదిక తన మేనేజ్ చేసుకుంటూ ఉంటుంది. అంటే 5 సంవత్సరాలకు ఒకసారి మీట్ అవుతూ తర్వాత నివేదికలు సమర్పించుకుంటూ కొత్తగా ఏర్పాటు చేసుకుంటూ కొత్త సంఘం ఏర్పాటు అవుతూ ఉంటుంది. రాష్ట్ర ఆర్థిక సంఘం ఒక చైర్మన్ 4 సభ్యులు ఉంటారు. దీంట్లో ఆర్థిక సంఘం మీ ఆర్థిక సంఘం గురించి మీరు మళ్ళీ మొదటి డేగా అక్కడ చదువుతారు. అక్కడ మీకు క్లారిటీగా అర్థం అవుతారు. రాష్ట్ర ఆర్థిక సంఘం 5 సంవత్సరాలకు ఒకసారి ఎన్నికలు నిర్వహించాలి. ఎస్సీ ఎస్టీ మైనర్ ప్రయోజనాలు కల్పించాలి. ఆ 3 ఏదంటే ఈ 3 అంచెలు ఏమి ఇవ్వండి ఈ కమిటీ యొక్క సిఫార్సులు. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చిందని నేను అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అంతకంటే ముందు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ వెరీ మచ్.